మెదక్ జిల్లా చేగంటలోని ఎస్టీ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ పాఠశాలను గురుకులం స్వచ్ఛ భారత్ కార్యక్రమం మూడవ రోజులో భాగంగా మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ స్థానిక ఎంపీపీ మాసిలల్ శ్రీనివాస్ ఎంపీడీఓ ఆనంద్ మేడిలతో కలిసి పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించారు. పాఠశాలలో మొత్తం నాలుగు మరుగుదొడ్లు ఉండగా కేవలం ఒక మరుగుదొడ్డి మాత్రమే వాడుతున్నారు. దీంతో సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అన్ని మరుగుదొడ్లు వాడాలని ఆదేశించారు. అనంతరం హాస్టల్లోని వంటశాలను పరిశీలించారు. హాస్టల్లో కూడా కాంట్రాక్ట్ ద్వారా సరైన భోజన సౌకర్యాలను పిల్లలకు అందటం లేదని తెలిపారు. మరొకసారి ఇలాంటి పొరపాట్లు జరిగితే సిబ్బందిని వేరే చోటుకు ట్రాన్స్ఫర్ చేస్తారని హెచ్చరించారు. ఈ రోజు మనకి స్కూల్లో ఉన్న ఈ నాలుగు టాయిలెట్స్ కి మనకి విజిట్ చేయడం జరిగింది. అందులో కొన్ని కొన్ని లాప్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇన్స్ట్రక్షన్స్ మనం ఇచ్చాము ప్రిన్సిపల్ కి వైస్ ప్రిన్సిపల్ కి టు టేక్ కేర్ ఆఫ్ దోస్. సెకండ్ మనకి ఇప్పుడు డార్మెటరీలో కిచెన్ గానీ డైనింగ్ హాల్ కూడా విజిట్ చేయడం జరిగింది విత్ ఎంపీపీ గారు విత్ ఎంపీడీఓ విత్ ప్రిన్సిపల్ అండ్ ద హోల్ స్టాఫ్ ఆఫ్ ద స్కూల్. అందులో కూడా మనకి కొన్ని కొన్ని వేరియేషన్స్ కనిపిస్తుంది. అవి కూడా మనకి సప్లై ప్రకారం ఏదో వాళ్ళు చెప్తున్నారు కి కాంట్రాక్టర్ ఈస్ నాట్ గివింగ్ ద సప్లై. సప్లై గురించి కూడా మనం చూస్తాం. ఇఫ్ అట్లాగే కంటిన్యూ ఉంటే వి విల్ బి టర్మినేటింగ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ద సప్లయర్ అండ్ మనం వేరే పర్సన్ కి ఇస్తాం. బికాస్ పిల్లలకి మనకి స్టాండర్డ్ షెడ్యూల్ ఉంది, స్టాండర్డ్ డైట్ ఉంది, అదే కంపల్సరీగా ఇవ్వాలి.